Hi students, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu channel andi. So, ee video lo chesi manam RRC Group D exam 2013 question paper Telugu lo chutam. Idi chesi exam eppudu jarigindante 8th December 2013 lo. So, first 1853 lo A Governor General Shasana Kalam lo మొదటి రైల్వే సేవ ప్రారంభించబడింది. లార్డ్ డల్హౌజీ ఉమ్మడి జనక స్థానం కలిగి ఉండి ఒకే విధమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయాన్ని ఏమని అంటారు? ఉమ్మడి జనక స్థానం కలిగి ఉండి ఒకే విధమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. నెక్స్ట్ కరెన్ జాతి వర్గం ఏ దేశంలో ఉంది? మయన్మార్. కరెన్ జాతి వర్గం ఏ దేశంలో ఉంది? మయన్మార్. హిమాలయ శ్రేణికి పొడగింపు అయిన అరకాన్ యోమా ఏ దేశంలో నెలకొని ఉంది? అరకాన్ యోమా మయన్మార్లో. ట్రిటాన్ అనేది ఏ గ్రహం యొక్క అతిపెద్ద చందమామ? ట్రిటాన్ అనేది ఏ గ్రహం యొక్క అతిపెద్ద చందమామ? నెప్ట్యూన్. ఆహారం యొక్క జీర్ణక్రియకు దోహదం చేసే జీర్ణాశయంలో గల ఆమ్లము ఏది? పైవేవీ కాదండి, జీర్ణాంశం ఆహారం యొక్క జీర్ణక్రియకు దోహదం చేసే జీర్ణాశయంలో గల ఆమ్లము. ఆహారం యొక్క జీర్ణక్రియకు దోహదం చేసే జీర్ణాశయములో గల ఆమ్లము ఏది? హైడ్రోజన్ క్లోరైడ్. నెక్స్ట్ డబ్ల్యూటీఓలో 156వ సభ్యురాలైన దేశము ఏది? రష్యా. డబ్ల్యూటీఓలో 156వ సభ్యురాలైన దేశం రష్యా. జైంటియా తెగవారు ఎక్కడ ఉంటారు? మేఘాలయలో. మేఘాలయలో జైంటియా తెగవారు ఉంటారు. నెక్స్ట్ కమర్షియల్ పేపర్స్ను జారీ చేసేది ఏది? కమర్షియల్ పేపర్స్ ఎవరు జారీ చేస్తారండి? బ్యాంకుకు ఒక కంపెనీ జారీ చేస్తుంది. భారతదేశంలోని ఏ భాగం సుల్తాన్ జైన్ డల్ అబిదన్చే పాలించబడింది? కాశ్మీర్. సో కాశ్మీర్ వచ్చేసి భారతదేశంలో సుల్తాన్ జైన్ డల్ అబిదన్చే పాలించబడింది. నెక్స్ట్ సూర్యుడు ఏ రకమైన నక్షత్రం? జైంట్. సూర్యుడు ఏ రకమైన నక్షత్రం అండి? జైంట్. సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించింది వినోబా భావే. సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరండి? వినోబా భావే. నెక్స్ట్ స్నాయుబంధనము అనుసంధానించేది ఏది? స్నాయుబంధనము అనుసంధానించేది ఏది? కండరాలను ఎముకలతో అనుసంధానిస్తుందండి స్నాయుబంధము. దిన్ ఇల్లాహీని స్థాపించిన వారు ఎవరు? అక్బర్. దిన్ ఇల్లాహీని స్థాపించిన వారు ఎవరండి? అక్బర్. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒక బిల్లు ద్రవ్య బిల్లు అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారండి? లోక్సభ స్పీకర్. దిగువ వారిలో ఎవరు రాజు కాకముందు బానిస కాదు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు కాకముందు బానిస కాదండి. నెక్స్ట్ టరైన్ రెండో యుద్ధంలో
పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో పరాజయం పాలయ్యాడు? అరేన్ రెండవ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో పరాజయం పాలయ్యాడు? మహమ్మద్ గోరీ. బొర్రా గుహలు ఎక్కడ నెలకొని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో అండి. బొర్రా గుహలు ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక వస్తువుపై స్థిరబలంను ఉపయోగించినప్పుడు అది ఏకరీతి డాష్తో కలుగుతుంది? త్వరణముతో. పులకేశి టూ ఏ నది ఒడ్డున హర్షుడిని ఓడించాడు? పులకేశి టూ ఏ నది ఒడ్డున అండి? నర్మదా నది ఒడ్డున హర్షుడిని ఓడించాడు. నెక్స్ట్ దిగువ వాటిలో ఏది సరైనది కాదు? తారాబాయ్ షాహూజీ. సో దిగుబాటులు ఏది సరైనది కదండి? తారాబాయ్ షాహూజీ. సుల్తానుల కాలంలో ఉపయోగించిన ఫవాజిల్ అనే పదానికి అర్థం ఏమిటి? ఇక్తదారులచే ఖజానాకు చెల్లింపబడే అదనపు మొత్తాన్ని ఫవాజిల్ అంటారు. భారతదేశంలో మొదటి సాధారణ తపాలా కార్యాలయం ఎక్కడ నెలకొని ఉంది? కోల్కతాలో. భారతదేశంలో మొదటి సాధారణ తపాలా కార్యం ఎక్కడ నెలకొని ఉంది? కోల్కతాలో. ఏ నదిని దక్షిణ గంగా అని కూడా వ్యవహరిస్తారు? ఏ నదిని దక్షిణ గంగా అని కూడా వ్యవహరిస్తారు? గోదావరి అండి. గోదావరిని దక్షిణ గంగా అని వ్యవహరిస్తారు. జావా కాలువ ఎక్కడ నెలకొని ఉంది? హిందూ మహాసముద్రంలో అండి. జావా కాలువ ఎక్కడుంది? హిందూ మహాసముద్రంలో. భారతీయ ప్రస్తావన ఎన్నిసార్లు సవరించబడినది? ఒక్కసారి. ఒక ఘనార్థము యొక్క ద్రవ్యరాశి రెట్టింపు అయితే దాని సాంద్రత ఏమవుతుంది? రెండు రెట్లు అవుతుంది. ఒక ఘనపదార్థం యొక్క ద్రవ్యరాశి రెట్టింపు అయితే దాని సాంద్రత ఏమవుతుందండి? రెండు రెట్లు అవుతుంది. మూడు వైపులా బంగ్లాదేశ్ను సరిహద్దుగా కలిగిన రాష్ట్రము ఏది? పశ్చిమ బెంగాల్ అండి. మూడు వైపులా బంగ్లాదేశ్ను సరిహద్దుగా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. ఇసుక మరియు ఉప్పుల మిశ్రమాన్ని ఏ విధంగా వేరు చేయవచ్చు? ఉప్పును నీటిలో కరిగించి మరియు ఆ తర్వాత స్వేదన క్రియ ద్వారా ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయవచ్చు. భారత్లోకి దండెత్తి వచ్చిన మొట్టమొదటి ముస్లిం రాజు ఎవరు? మొహమ్మద్ బిన్ కాసిం. మొహమ్మద్ బిన్ కాసిం. నెక్స్ట్ ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారండి? సెప్టెంబర్ 27th. ఇందులో కరెక్ట్ ఆన్సర్ లేదండి. సెప్టెంబర్ 27th. ఏ రంగంలో విశిష్ట కృషికి గాను శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుని ఇస్తారు? శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు. శాస్త్ర సాంకేతిక రంగం. జహంగీర్ సమాధి ఎక్కడ నెలకొని ఉంది? జహంగీర్ సమాధి లాహోర్. లాహోర్. దిగువ సంస్థల్లో ఏది జీవిత బీమా సంస్థల కోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ నిబంధనలను జారీ చేస్తుంది? ఐఆర్డీఏ అండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డీఏ. దిగువ వాటిలో ఏది సరైన విధంగా జోడించబడింది? రమేష్ చంద్రజత్, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రమేష్ చంద్రజత్. భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలకు సంబంధించి రాజ్యం బాధ్యతను ప్రస్తావిస్తుంది? ఆదేశ సూత్రాలు.
దిగువ యుద్ధ విమానాల్లో ఏది ఫ్రాన్స్లో తయారైనది? డాస్టల్, రఫెల్. నెక్స్ట్, క్రింది వాటిలో దండియాత్రతో మొదలైన ఉద్యమము ఏది? సివిల్ డిసోబిడియన్స్ ఉద్యమం, నాగరిక అవిధేయత. భారతదేశంలో తొలిసారిగా నాణేలను ప్రవేశపెట్టింది ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఎవరండి? భారతదేశంలో తొలిసారిగా నాణేలను ప్రవేశపెట్టిన వారు. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్ పేపర్. సో 8/12/2013 క్వశ్చన్ పేపర్ అండి. సో ఇందులో రిమైనింగ్ 50 క్వశ్చన్స్ రేపటి వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.